రంజాన్ మాసం, ఇది ఒక వరాల వసంతం. నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతహు. రంజాన్ మాసంలో అత్యధిక పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అత్యధిక దాన ధర్మాలు ఈ నెలలో చేసేవారు. ఇంకా ఖురాన్ను ఎక్కువగా పఠిస్తూ ఉండేవారు. ఎందుకంటే ఈ నెలలో చేసే పుణ్యకార్యాలకు ఎన్నో రెట్లు పుణ్యం లభిస్తుంది. సహీ బుఖారీ గ్రంథంలో ఈ విధంగా నకలు చేయబడింది. హజరత్ ఇబ్నే అబ్బాస్ రజియల్లాహును కథనం ప్రకారం, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలందరికన్నా ఎక్కువ దానశీలురు. రంజాన్ మాసంలో జిబ్రయిల్ దూత తనను కలుసుకున్నప్పుడైతే ఆయన ఇంకా ఎక్కువగా దానాలు చేసేవారు. రంజాన్ మాసంలో ప్రతిరోజు రాత్రి జిబ్రయిల్ దూత ఆయన్ని కలుస్తుంటే వారు అప్పుడు వారిద్దరూ కలిసి ఖురాన్ పారాయణం చేసేవారు. నిజం చెప్పాలంటే జిబ్రయిల్ తనకు కలిసినప్పుడు ఆయన ప్రభంజనం కన్నా వేగంగా దాన ధర్మాలు చేసేవారు. రంజాన్ మాసంలో రెండు పనులు వీలైనంత ఎక్కువగా చేస్తూ ఉండాలని ఈ హదీసు ప్రబోధిస్తుంది. ఒకటి దాన ధర్మాలు, రెండు ఖురాన్ పారాయణం. రంజాన్ మాసం సరోవరం, ఇదొక వరాల వసంతం. ఈ నెలలో చేయబడే ఒక సత్కార్యానికి అల్లా సుబ్హానతాలా అనేక రెట్లు పుణ్యఫలం ప్రసాదిస్తారు. కనుక ఈ నెలలో ప్రజలందరూ వీలైనంత ఎక్కువగా దైవారాధనలో గడపాలి. అయితే ఆ విధంగా దైవారాధన చేయడంలో పేదవారికి ఆర్థిక పరమైన సమస్యలు ఉండవచ్చు. అందుకే ఈ మాసంలో వీలైనంత ఎక్కువగా దాన ధర్మాలు చేయాలని ప్రబోధించడం జరిగింది. ధనవంతులు దాన ధర్మాలు చేసి నిరుపేదల ఆర్థిక ఇబ్బందుల్ని తొలగిస్తే వారు కూడా నిశ్చింతగా దైవారాధన చేసుకు గలుగుతారు. ఇకపోతే రంజాన్ మాసంలో ఖురాన్ పారాయణం కూడా పుణ్యప్రదమైన సత్కార్యం. రంజాన్ మాసానికి ఖురాన్ కు మధ్య అవినాభావ సంబంధం ఉంది. కనుక ఆ సంబంధాన్ని పురస్కరించుకుని రంజాన్ మాసంలో వీలైనంత ఎక్కువగా ఖురాన్ పారాయణం చేయడం అభిలాషణీయం. ఎందుకంటే ఖురాను గ్రంథము అవతరించింది ఈ మాసంలోనే కాబట్టి.